హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏపీ మరియు తెలంగాణకి సంబంధించిన విద్యుత్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ నిర్ణయాల వల్ల సామాన్యుల జబ్బుకు భారీగా చిల్లు పడుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చోక లైక్ నాకు ఎంత సపోర్ట్ అయినా ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. వీడియోలోకి వచ్చినట్లయితే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు హెచ్చుతగ్గులకు తగ్గట్టుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోయినట్టు ఇకపై కరెంట్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. విద్యుత్ కొనుగోలు ధరలు, బొగ్గు ఇంధన ధరలు హెచ్చుతగ్గుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా విద్యుత్ ట్యారిఫ్లపై సర్దుబాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువస్తోంది. ఏ నెల ఆ నెల భారాన్ని వినియోగదారులపై మోపేలా ప్రతిపాదనలో సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ నిబంధనలు 2005 సవరణలు చేస్తూ విద్యుత్ నిబంధనల సవరణ 2022 ముసాయిదాను కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. అంటే ఇకపై విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా వినియోగించే బొగ్గు గ్యాస్ వంటి వాటి ధరలు పెరిగితే అందుకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీలు కూడా పెరుగుతాయన్నమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.